సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. 2022 నవంబర్ మాసంలో అనగా కార్తీక మాసంలో నవంబర్ 8వ తారీఖు మంగళవారం రోజున కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణం భరణీ నక్షత్రంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణంగా చెప్పడం జరిగింది. అయితే భారతదేశంలో మాత్రం పాక్షికంగా మనకు కనబడుతుంది. మరి భరణీ నక్షత్రంలో మేషరాశిలో ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఎటువంటి పరిణామం చోటు చేసుకుంటుంది, ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఈ గ్రహణ ఫలితాలు ఎలా ఉంటాయి అని గనక పరిశీలిస్తే ఆత్మీయులకు కానీ, స్నేహితులకు కానీ, ప్రేమికులకు కానీ, దంపతులకు కానీ వారి మనస్సును ఒక రకమైన ఉద్వేగానికి గురి చేస్తూ, ఉద్రేకానికి గురి చేస్తూ, మనస్సును బాధించే విధంగా ఈ చంద్రగ్రహణం 12 రాశులకు కూడా ఏదో ఒక విధంగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ చంద్రగ్రహణం 12 రాశుల్లో కొంతమందికి అనుకూలంగా ఉంది, కొంతమందికి ప్రతికూలంగా కూడా కనిపిస్తోంది. ఈ మంగళవారం రోజున కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణము మధ్యాహ్నం 2:40 ప్రారంభమై అనగా స్పర్శకాలము మధ్యాహ్నం 2:40 ఈ చంద్రగ్రహణం మనకు ప్రారంభమవుతుంది. ఇది క్రమేపీ ఒక మంచి స్థాయికి చేరుకుని ఇక చివరకు వచ్చేటప్పటికి సాయంత్రం 6:10 ఈ చంద్రగ్రహణము విముక్తి లభిస్తుంది. అనగా చంద్రగ్రహణం పట్టేటువంటి సమయం మధ్యాహ్నం 2:40 అయితే చంద్రగ్రహణం విడుపు కాలం సాయంత్రం 6:10 వరకు ఉంటుంది. మన భారతదేశంలో మాత్రం ఇది పాక్షిక చంద్రగ్రహణంగా చెప్పడం జరిగింది. కనుక ఈ చంద్రగ్రహణం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని కనుక మనం పరిశీలిస్తే, ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ చంద్రగ్రహణ సందర్భంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. మనస్సును బాధించేటువంటి సంఘటనలు, ముఖ్యంగా ఆత్మీయుల నుంచి ఒక రకమైనటువంటి నిరాశను కలిగించేటువంటి సంఘటనలు మీరు ఈ చంద్రగ్రహణం ద్వారా ఈ వారంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల మధ్య విభేదాలు రావడం, లేకపోతే నిరాశ నిస్పృహలతో మీరు బాధపడేటువంటి సంఘటనలు ఏర్పడతాయి. స్త్రీలతో సంభాషించేటప్పుడు మీరు వారిని అపార్థాలకు కానీ, లేకపోతే అనవసరమైనటువంటి వివాదాలకు కానీ లాగకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. వీలైనంతవరకు ఈ సింహరాశి వారు ఈ చంద్రగ్రహణం రోజున మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక మంచి పని మాత్రం చేసి సంతోషించే అవకాశం కూడా ఈ సింహరాశి వారికి ఈ చంద్రగ్రహణం ప్రసాదిస్తుంది. ఈ సింహరాశి వారు కూడా ఈ చంద్రగ్రహణం రోజున ధ్యానం చేయడం, మౌనంగా ఉండడం, లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల మీకు మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సింహరాశి వారు ఈ చంద్రగ్రహణ సందర్భంగా 1 లీటరు పాలను పేదవారికి దానం చేయండి. అలాగే 3 పిడికిళ్ళ బియ్యపు గింజలను పక్షులకు ఆహారంగా అందించండి. ఆ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందుతూ సంతోషంగా ఉండగలుగుతారు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటే మీరందరికీ కూడా ఈ చంద్రగ్రహణం ద్వారా ఏర్పడేటువంటి పరిస్థితిని వివరిస్తూ మీకు పరిహారాలు చెప్పడం జరిగింది. కనుక చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ప్రశాంతంగా, సంతోషంగా, ఆర్థిక అభివృద్ధిని పొందుతూ, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.